నాన్నా అదేంటి నాన్నా ఇలా వచ్చేసావు? నీకు పెద్ద పెద్ద చాక్లెట్లు తీసుకుందామని వచ్చానమ్మా. మా మంచి నాన్న. భలే వారండి మీరు. నానా నానా అంటూ నా ప్రాణం తీసేసినది నీ కూతురు. నీకు ఏం కావాలమ్మా? నాన్న రంగుల రాట్నం. ఉండకుండా ఇక్కడున్నామేంటి నానా? నువ్వు స్పీడ్గా తిరుగుతున్నావు కదా, నాకు భయం వేసి ఇక్కడున్నాను. భయమేసిందా? నేనున్నానుగా, భయపడద్దు నాన్నా. అటు వెళ్దాం నాన్నా. ఎక్కడున్నావు? దీన్ని ఎలా వదిలించుకోవాలని జాతరకు తీసుకొచ్చాను. అది జాతరలో తప్పిపోయే రకం కాదు, నీకు జాతర చూపించే రకం. కరెక్ట్గానే చెప్పావు. దాన్ని వదిలించుకోవడం నాకు వదిలే, కానీ నేను చెప్పిన ప్లేస్కి రా. ఏ ప్లేస్కి? ఓకేనా రాజా? హాయ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మన ముగ్గురం కలిసి ఆడుకుందామని నేనే తీసుకురమ్మన్నాను. అదిగో అటు చూడు, బోలెడన్ని పడవలు ఎలా ఉన్నాయి? సముద్రం పడవలు చాలా బాగున్నాయి. నాన్న కుల్ఫీ తినవే. ఎంత తిన్నా ఈరోజే కదా, రేపెక్కడుంటావో ఏమో. బాబు కుల్ఫీ ఒకటి. అసలు మన ప్లాన్ ఏంటి? సింపుల్, దాగుడు మూతలు ఆడుకుందామని చెప్పి ఆ పిల్లని ఇక్కడ ఎక్కడో ఒక చోట వదిలేద్దాం. ఇక్కడ? ఎస్, ఇక్కడైతేనే కన్ఫ్యూజ్ అయ్యి ఎటు వెళ్లాలో తెలియక దాని దారి అది చూసుకుంటుంది. అలాగే చేద్దాం. నాన్న అక్కడికి వెళ్ళి ఆడుకుందామా? అలాగే వెళ్ళి ఆడుకుందాం. హే దాగుడు మూతలు, దాగుడు మూతలు పద, ఇక్కడ ఆడుకుందామా? రాజా నువ్వు 1, 2, 3 లెక్క పెట్టు, మేము వెళ్ళి దాక్కుంటాం, సరేనా? అలాగే. నాన్న కళ్ళు మూసుకో, అటు తిరుగు నాన్న. అలాగే అమ్మా. పద 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 పద. చిన్నారి చిట్టి తల్లి, సెలవంటూ నువ్వు వెళుతుంటే అడవంతా కన్నీరాయి. చిన్న కనరాని చిట్టి, ఇక్కడ ఓకే కదా? మనం దొరకం కదా? దొరకము. కుల్ఫీ ఏంటి ఇలా ఉంది? కుల్ఫీ కదా, చల్లగా ఉంటుంది. నా కళ్ళు తిరుగుతున్నాయి.